కూచిపూడి నాట్యం అంతర్జాతీయ స్థాయిని అందుకుంది అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ స్థాయిని అందుకున్న కూచిపూడి నాట్యాన్ని నిలబెట్టడానికి చేయూతనిచ్చేవాళ్ళు లేకపోతే చాలా కష్టం. చేయూత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆనంద్ గారు అప్పుడే మూడోసారి ఇది అంతర్జాతీయ కూచిపూడి నాట్య మహోత్సవం మొదటిగా కాలిఫోర్నియాలో తర్వాత 2010 లో ఇక్కడే ఇప్పుడు ఇక్కడ అంటే మూడోసారి చేస్తున్నారు. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి మన తెలుగు వారి మీద మమకారంతో కూచిపూడి నాట్యం మీద మమకారంతో కళాకారుల మీద మమకారంతో కూచిపూడి నాట్యాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతో ఆయన చేస్తున్నారు. ఇక్కడుండి మనమందరం కూడా కళాకారులు కళాభిమానులు అందరికీ అందరూ కూడా మనం సహకారం అందించే అవకాశం మనకి ఇవ్వటం అనేది అంటే ఇంత మెగా ఈవెంట్ లో ఒక పాల్గొనడం అనేది మన అదృష్టంగా భావించాలి. మనందరం కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇక మామూలుగా ప్రదర్శన చేస్తున్నప్పుడు కానీ మరి అప్పుడప్పుడు ఇలా డిమాన్స్ట్రేషన్స్ చేస్తున్నప్పుడు కానీ కళాకారునిగా డిస్ట్రాక్ట్ అవుతాం. కళాకారునిగా నా అనుభవం ఏంటంటే నేను నాట్యం చేస్తూ ఒక లోకాన్ని సృష్టించుకుంటాను. ఆ లోకంలోకి మిమ్మల్ని లాగడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అది సఫలీకృతం అయినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేను. ఈ రోజున నా ఆనందం ముందే ఎక్కువైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలుగా వచ్చే కళాభిమానులతో పాటు చక్కగా నాట్యం నేర్చుకుంటున్న విద్యార్థులు, నాట్యం నేర్పుతున్న గురువులు, అద్భుతమైన నృత్య నాటకాలు అందిస్తున్న గురువులు, ఇంతమంది కళాభిమానులు ఇంతమంది సమక్షంలో చేయటం అందుకే నా ఆనందం రెట్టింపు అవుతోంది. అది ఎటువంటి సబ్జెక్ట్ అంటే నాకు చాలా 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 ఇష్టమైన మా సత్యభామ గురించి చెప్పటం. ఇప్పటికీ దగ్గర దగ్గర 30 సంవత్సరాలుగా ఈ పాత్రని నేను ధరిస్తూనే ఉన్నాను. మాస్టర్ గారు మా గురువు గారు వెంపటచిన సత్యం గారు చెప్పిన భామకలాపాన్ని మీకు నాకు ఇచ్చిన పరిధిలో అందించడానికి ప్రయత్నిస్తాను. ఇందువల్ల ఇందులో ఏమైనా తప్పప్పుడు మీకు కనిపిస్తే పెద్ద మనసు చేసుకొని క్షమించండి. భామకలాపం గురించి 2 మాటలు. సిద్ధేంద్ర యోగి ఆనాడు ఆ భామకలాపం రచించి దానికి సంగీత రచన చేసి మనకి భామకలాపాన్ని అందించకపోతే ఈ కూచిపూడి నాట్యం ఎక్కడుండేదు. అలాగే ఇప్పటి సిద్ధేంద్ర యోగి ఈ సంవత్సరంలోనే స్వర్గధామాన్ని చేరుకున్న మా గురువుగారు వెంపటి చిన్సత్యం గారు ఆయన 2వ సిద్ధేంద్రయోగిగా చెప్పుకోవచ్చు. కూచిపూడి నాట్యాన్ని కేవలం ఒక గ్రామానికి అంకితమైన కూచిపూడి నాట్యాన్ని వారే కాదు మహానుభావులైన గురువులు ఎంతోమంది ఉన్నారు. చింతావారు, వేదాంత వారు, భాగవతుల వారు, వెంపటి వారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్న వారందరూ కూడా తమ జీవితాలని త్యాగం చేసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ విదేశాల స్థాయికి తీసుకువెళ్లారు. వారు ఆ రోజు జీవితాలను త్యాగం చేయకపోతే మేము మీ ముందు ఉండే అర్హత మాకు లేదు, ఆసక్తి అవకాశం లేదు. ముందుగా వారందరికీ కూడా నమోవకాలు అర్పిస్తున్నాను. తర్వాత దీనికి సాంప్రదాయాన్ని శాస్త్రాన్ని పాటిస్తూ మా గురువుగారు చేసిన మార్పులు అన్ని విధాలుగా నృత్యపరంగా నృత్యపరంగా నాట్యపరంగా ఏ రోజు ఎవరు కూడా పొరపాటుగా కూచిపూడి నాట్యం క్లాసికల్ కాదు అనడానికి అవకాశం లేకుండా వారు అది అద్భుతమైన నృత్య విన్యాసాలతో ఆయన మాకు ప్రసాదించిన భిక్ష ఇది. ఆ భిక్షని మీ ముందు ఆ భాగంలో దానిలో కొంత భాగాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇక భామకలాపం ఏంటంటే సిద్ధేంద్ర యోగి ఆయన యొక్క గారావు పుత్రిక సత్యభామ. ఇక్కడ సిద్ధేంద్ర యోగి ఆయన నేనేదో రాస్తున్నాను నేనేదో చేస్తున్నాను అనుకోలే, సత్యభామలో తను ఊహించుకున్నాడు. ఇక్కడ సత్యభామ కృష్ణుల సమాగమం అనేది ఇది మామూలు ఒక దీన్ని ఒక ప్రేమ లేకపోతే బంధం అలాంటి మాటలన్నిటికీ కూడా అతీతమైనది. ఒక జీవాత్మ, ఇక్కడ జీవాత్మ సిద్ధేంద్ర యోగి, పరమాత్మ కృష్ణుడు.
సత్యభామ జీవాత్మ పరమాత్మ కృష్ణుడు. అలాగే నత్తకి నాట్యం చేస్తున్నప్పుడు తనని జీవాత్మగా అనుకుంటుంది. ఆ కృష్ణుల్లో ఆ ఐక్యం పొందడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఈ భామా కళాపం ఒక భామా కళాపంగా కాకుండా జీవాత్మ పరమాత్మల సహయోగంగా మనం తీసుకోవాలి. ఇక ఇందులో కూచిపూడి నాట్యం యొక్క మొత్తం ఆ సారాంశాన్ని ఇలా పిండి ఆ రసంతో మనకు భామా కళాపం అందించినట్టే దరువులు కందార్థాలు ద్విపదలు సంభాషణలు ఏవైతే కూచిపూడి నాట్యం యొక్క ముఖ్యమైన లక్షణాలని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దాంతో పాటు అష్టవిధ నాయకులు సత్యభామలో మరి మనం అష్టవిధ నాయకులు చూస్తాం. స్వాధీన పత్రిక వాసక సజ్జిక కలహాంతరిత ఖండిత ఇలా తోషిత పత్రిక అష్టవిధ నాయకుల్ని మనం విరహోత్కంఠిత ఇవన్నీ కూడా చూడగలుగుతాం. దగ్గర దగ్గర నవరసాలు అన్నీ లేకపోయినా చాలా ముఖ్యమైన నవరసాల్లో ముఖ్యమైనవి మనం సత్యభామలో చూడగలుగుతాం. మరి ఇది ఒక అలంకార శాస్త్రం. దీన్ని ఇన్ని రూపొందించి ఒక భామ కళాపంగా మనం ఈరోజు ఇది వరకట్లో మొదట్లో అప్పట్లో 5 గంటలు ప్రదర్శించేవారు. తర్వాత తగ్గి మా గురువు గారి దగ్గరకు వచ్చేటప్పటికి 2 గంటలు అయింది. కానీ ఇలా డిమాన్స్ట్రేషన్గా వచ్చేటప్పటికి 1 గంట లేకపోతే 45 నిమిషాలు అని చెప్పడం వల్ల కొంచెం కష్టమైనప్పటికీ కూడా నేను ప్రయత్నిస్తాను. మొదటగా అంటే మనకి ఎక్కువ సమయం లేదు కనుక ముఖ్యమైన వీటిలో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. మొదటగా భామ మొట్టమొదటి మేమేం చేస్తుంటామంటే ఒక తెర లాంటిది అటు ఇటు ఇద్దరు నత్తకి మనల్ని పట్టుకొస్తారు. సత్యభామ జడ దాని మీద అలా ఉంటుందన్నమాట. వెనకాల సత్యభామ వస్తుంది. వచ్చిన తర్వాత అంటే మా గురువు గారు చెప్పింది నేను చెప్తున్నాను. సత్యభామ ఈ 6 పాదభేదాలు ఉద్గట్టతం సమ ఇవన్నీ కూడా ఆ తెర వెనుక నుంచి చేస్తూ ఉంటుంది. మనకి ఆ పాదాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇద్దరు తెర పట్టుకొని నిల్చొని ఉంటారు. తర్వాత ఆ పాదభేదాలు అవగానే ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సత్యభామ ప్రవేశం అది. ఇక భామని సత్యభామని అనేది కరెక్ట్గా తీసుకుంటే 8 అక్షరాలు. ఆ 8 అక్షరాల్లో ఆవిడ ఎన్ని భావాలు పలికిస్తుందంటే సత్యభామకి సౌందర్య గర్విత, ఐశ్వర్య గర్విత, స్వాధీన పతిక, విరహోత్కంఠత ఇన్ని ఉన్నాయి. అంటే ఆవిడకి ఏంటంటే తను చాలా అందగత్తనన్న విషయం తనకు తెలుసు. అది మనసులో పెట్టకుండా ఆవిడ బయటకు చెప్తుంది. అలాగే 8 అక్షరాల్లో ఎన్ని రకాలైన పాదభేదాలు ఆ పద విన్యాసాన్ని చూపించచ్చో మా గురుగారు చేసి చూపించారు. దాన్ని మేము ముందుంచడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అసలు సత్యభామ ఎంటర్ అవుతున్నప్పుడే ఆవిడ నడకే ఒక ప్రత్యేకత మొట్టమొదట. ఇప్పుడు ఆ నడక ఒక్కటి మాత్రం చూద్దాం. ఈనాటి మా వాద్య కళాకారుల్ని గర్వంగా మీకు పరిచయం చేస్తున్నాను. గాత్రం నటువాంగం శ్రీమతి శ్వేతాప్రసాద్, అమలాపురం కన్నారావు గారు, మృదంగం శ్రీ పి రామచంద్ర శర్మ గారు, వాయులీనం శ్రీ కోలంక సాయి కుమార్. భామా కళాపం ప్రవేశ ధరువు అంటే ప్రవేశ ధరువులో నడక, తాళం మిశ్ర చాపు, రాగం భైరవి. ఒక్క
క్షమించాలి ఒక్క 2 నిమిషాలు శ్రీలు అమ్మాయి ఒకసారి అమ్మాయిని పిలు ద గ్రీన్ అటు జరుపుగా కొంచెం ప్లీజ్ ప్లీజ్ అండ్ డోంట్ మూవ్ యువర్ హెడ్ ఓకే గో బ్యాక్ యా సిట్ కంఫర్టబుల్లీ బట్ డోంట్ మూవ్ యువర్ హెడ్ కంఫర్టబుల్